ముప్పై రోజులుగా అమరావతి ప్రాంతంలో ధర్నాలు జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అసలు దీనిపైన స్పందించట్లేదు, మీరేమంటారు? అవునండి, కేబినెట్ ఉంది కదా, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, నెల రోజుల నుండి రైతులు ధర్నా చేస్తున్నారు, లేడీస్ అని జెంట్స్ అని పిల్లలు ఎండలో కూడా, మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ ఉండట లేనట్ట స్టేట్లో, ఆయన కేసులు ఆయన చూసుకోవటం సరిపోతుంది ప్రతి శుక్రవారం, ఇంకా ఆయన జనానికి ఏం న్యాయం చేస్తాడు? హోమ్ మినిస్టర్ లేడీ అయ్యండి, లేడీస్ మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? రోజా గారు ఉన్నారు, ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేము లేడీస్ సపోర్ట్ చేస్తాం, మాది లేడీస్ గవర్నమెంట్ అన్నారు, లేడీస్ మీద ఇన్ని అక్రమకైన కేసులు బనాయిస్తా, లేడీస్ని ఇంత దౌర్జన్యం చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? కేబినెట్ ఉందా లేదా, అసలు గవర్నమెంట్ ఉందా లేదా ఏపీలో? ఇప్పుడున్న మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో, వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీరు మగవారికి చేతగాక వారి ఇళ్లలో ఉండి ఆడవారిని బయట పెడుతున్నారు అంటూ వాళ్ళు అంటున్నారు. మరి ఆ వాసిరెడ్డి పద్మ గారికి కానీ రోజా గారికి కానీ వాళ్ళ ఆయనకి చేతగాక వాళ్ళు వచ్చి పోటీ చేశారు ఎమ్మెల్యేలుగా, వాళ్ళు లేడీసే కదా, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు లేరా? వాళ్ళకి చేతగాక ఇళ్ళు వచ్చి పోటీ చేసి ఇళ్ళు వచ్చి మైకుల ముందు మాట్లాడుతున్నారా? రోజా గారి జబర్దస్తులు ఏం మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళ ఆయనకి చేత కదా, వాళ్ళ ఆయన మగోడు కదా, ఆమె ఎలా మాట్లాడుతుంది? మరి సెక్షన్ 144 అన్న పేరుతో మహిళలపైన ఈ విధంగా దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదనే కదా, ఎవరడిగినా కూడా మాకు రూల్స్ లేవు, మాకు పైనుండి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అన్నారు, మన సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారన్నా కూడా మా దాకా రాలేదు ఆర్డర్లు అన్నారు. నిన్న మందడంలో అదే ఎస్ఐ గారు అన్ని స్టే ఇది అన్ని శిబిరాల దగ్గర తిరిగి మాకు సంతకాలు పెట్టండి, మీ మీద మేము అక్రమ కేసులు బనాయించట్లేదు, మీరు ర్యాలీలు చేసుకోవడానికను నిరసన తెలియపరచడానికి మేము ఫ్రీగా ఉన్నాము, మీకు స్పెషలిటీస్ కల్పించామని సంతకాలు పెట్టమని ఎందుకు తిరిగాడు చెప్పండి, దానికి సమాధానం చెప్పమనండి. మీరు ఏమీ లేనప్పుడు 144 సెక్షన్ పట్టాల్సిన అవసరం ఏంది? 144 సెక్షన్ ఎప్పుడు పట్టాలి? దౌర్జన్యాలు జరుగుతున్నాయో, దోపిడీలు జరుగుతున్నాయో, లేదా గవర్నమెంట్ ఆస్తి లేదన్న లూటీ జరుగుతుంది అన్నప్పుడు 144 సెక్షన్ పెట్టాలి? నిరసన ప్రదర్శన చేసేటప్పుడు 144 సెక్షన్ పెట్టాల్సినంత అవసరం ఏంది? 144 సెక్షన్ అదే కేవలంగా నామమాత్రంగా పోలీసులే చెప్పారు, లిఖిత పూర్వకంగా లేదు అంటున్నారు. అవునండి, మరి లిఖితపూర్వకంగా ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేసి ఇప్పుడు రైతులు పోతున్నారు, రైతులు పోతుంటే ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు చూపిస్తేనే పంపిస్తామంటున్నారు, మరి వాళ్ళకి ఏ ఆధార్ కార్డులు ఉన్నాయని వచ్చి ఎంతమంది పోలీసులు రాజధానిలో ఉన్నారు, ఏ లెక్కన వచ్చినట్టు, ఏ దౌర్జన్యాలు జరుగుతున్నాయని రాజధానిలో ఎంతమంది పోలీసు కవర్ చేయాల్సినంత నెసిటీ ఏంది? కర్ఫ్యూ అని పెట్టారా? కర్ఫ్యూ పెట్టేటట్టు ఆర్డర్ ఇష్యూ చేయమనండి, ఇన్ రైటింగ్ ఉంటే ఏదైనా బాగుంటుంది కానీ షార్ట్ షార్ట్నే ఊరగా జీవోలు పాస్ చేసుకొని లేకపోతే ఇన్సైడ్గా రాత్రి ఎస్ఐలకి వీళ్ళకి ఇంటిమేషన్ చేసేసండి ఎట్ట కరెక్ట్? తాజాగా ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో ఏదైతే ఉందో హైపవర్ కమిటీ ఈరోజు మూడు రాజధానులు అన్న విషయం పైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మూడు కమిటీలు అంటున్నారు, మూడు కమిటీల కమిటీ అంటే ఏంటండి? సమాధానం చెప్పండి, కమిటీలు ఎవరెవరు ఉండాలి? ఒక కమిటీ గవర్నమెంట్ వేస్తుంది అంటే కమిటీలు ఎవరికి స్పెషలిటీస్ ఇస్తారు, ఎవరికి స్థానం ఇస్తారు? మేధావులకి, అన్ని రకాల వర్గాలకి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వేసిన కమిటీలో మేధావులు ఎవరన్నా ఉన్నారా? ఏ కమిటీలో ఉన్నారు చెప్పండి? జీఎన్ రావు కమిటీ వేశారు, జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రాకుండానే సీఎం ఎలా అనౌన్స్ చేశాడు శాసనసభలో మూడు రాజధానులు కావాలని? అంటే ఏం చెప్పినట్టు రాయడం అనే కదా, కమిటీ ఇచ్చిందాక ఉండాలి కదా రిపోర్టు, కమిటీ రిపోర్ట్ ఇచ్చినాకే కదా చర్చ జరగాల్సింది. మరి కమిటీ రిపోర్ట్ రాకుండా జీఎన్రావు కమిటీ రాకుండానే ఈయన అసెంబ్లీలో ఎలా ప్రకటించాడు మూడు రాజధానులని? కమిటీకి ఇలువే ఉంది ఇక, అలాంటప్పుడు కమిటీలు వేయటం ఎందుకు, డబ్బులు దండా చేయడం ఎందుకు, ప్రజలను ఎత్తున వేయటం ఎందుకు? భోషణ కమిటీ అన్నారు, భోషణ కమిటీలు ఎవరున్నారు? విజయసాయి అల్లుడే కదా, మరి ఇంకా వాళ్ళు చేసుకుని ఉపయోగం ఏంది? హైపవర్ కమిటీ, హైపవర్ కమిటీలో అసలు పవర్ ఉండడు ఎవడు? పవర్ ఉన్న మంత్రి ఎవరండి హైపవర్ కమిటీలో? సరే ఓకే, కమిటీలో ఉండేళ్ళు బయట బహిర్గతంగా మాట్లాడవచ్చా? ఇక్కడ కమిటీ మీటింగ్లు జరగకుండానే వాళ్ళు బహిర్గతంగానే మూడు రాజధానులు మా ఇష్టం మా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని వాళ్ళు వస్తా పలుకుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు కమిటీ వేసి ఉపయోగం ఏంటి? ఎవరిని మభ్య పెడదానికి అన్ని? సార్ ప్రధానంగా వైజాగ్ తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, వారి పార్టీ నాయకులు ఆస్తులను పెంపొందడానికి అక్కడికి వెళ్తున్నారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన 7 నెలల నుంచి విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడు చెప్పమనండి? విజయసాయిరెడ్డి ఎక్కడ ఉంటున్నాడు 7 నెలల నుంచి? ఉంటే వైజాగ్ లేదా ఢిల్లీ, వైజాగ్లో ఉండాల్సినంత అవసరం ఏంది? విజయసాయిరెడ్డి ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ప్రజెంట్ అమరావతిలో ఉండకుండా వైజాగ్ ఎందుకు? ఆయనకి ఏం పని? అక్కడ భూములు ఆక్రమించుకొని అక్కడ కొలగొడతానికేగ అమాయకులు ఉన్నారనేగ అక్కడ, ఇక్కడ ఆటలు సాగవనేగ. వారేమంటున్నారంటే అమాయకులైన అమరావతిని ప్రజలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఇదంతా చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు అమాయకులైన ప్రజలు ఉన్నారా రోడ్డు మీద? అమాయకులైన ప్రజల మీద ఇన్ని కేసులు పెట్టాల్సినంత అవసరం ఉంది? మీ మాటకే వద్దాం, అమాయకులైన ప్రజలు లేడీసు వాళ్ళ మీద మీరు ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారు? మరి మీరు వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడవచ్చు కదా, అమ్మ చంద్రబాబు చేస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు, ఎంత మీకు దుర్మార్గంగా మేము ఎరగ తీసేస్తాం, పగలు తీసేస్తాం మీకు సపోర్ట్గా అని వాళ్ళు వచ్చి శిబిరాల దగ్గర మాట్లాడవచ్చు కదా మగోళ్ళు అయితే. వాళ్ళ దగ్గర ఏమి తప్పు లేనప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. లేడీస్ మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? లేడీస్ మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? అసలు వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే వచ్చి మాట్లాడాలి కదా, వాళ్ళని కొట్టరు కదా. ఇప్పుడు ఉప్పు చేసేవాడిని ఎవరు కొట్టరుగా? మరి అలాంటప్పుడు భయపడాల్సినంత అవసరం ఏంది? వాళ్ళు ఏం తప్పు చేయనప్పుడు కేబినెట్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా సరే శిబిరాల దగ్గరకు వచ్చి మేము ఉన్నాము మీకు అన్యాయం జరగదని చెప్పినోడు ఎవరన్నా ఉన్నారా? అమరావతి ప్రాంతంలో ఈ విధంగా ధర్నాలు జరుగుతుంటే మన సీఎం గారు గుడివాడ వెళ్ళి ఎద్దుల పందాలకు వెళ్ళారు, అసలు దానిపైన మీ అభిప్రాయం? ఇంకా ఆయన సీఎంఓ లేకపోతే
జైల్లో ఎటు 14 ఏళ్ళు 16 ఏళ్ళు గడిపొచ్చాడు కాబట్టి దానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఇక చేయగలిగిందే చెప్పేదే ఉంది. ఆయన మొండి వైఖరి అర్థం అవుతుంది. ఇక్కడ ఇన్ని నెల రోజుల నుండి జనం నీళ్లు నిద్ర లేకుండా తన్నుకుంటుంటే ధర్నా చేస్తుంటే అమరావతి కోసం అని ఆయన వెళ్ళి ఎడ్లు పందాలు కోళ్ల పందాలు వీడియో గేమ్లు ఆడుకుంటుంటే ఇంకా ఆయన సీఎం అని ఎలా అంటాం అసలు? మరి 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటాను అన్నారు. అదే అర్థమవుతుంది కదా, మంచి సీఎం ఒకసారి ఛాన్స్ ఒకసారి ఛాన్స్ అన్నాడు. జీవితంలో మర్చిపోకుండా చేశారు. జనం కూడా ఏంటంటే ఒకసారి ఛాన్స్ అంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఏదో ఆయనకి మళ్ళీ కొంచెం చేయగలలేమో అనుకున్నారు. ఆయన చేసింది ఆయన ఈయన దెబ్బకి ఆయన చేసింది కూడా పూర్తిగా మర్చిపోయారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంటేనే మర్చిపోయేటట్టు చేశారు. ఈ విషయం పైన ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమైనా చెప్పాలని? ఏం చెప్తామండి, ఇప్పుడు మీరు రాజధాని అమరావతి కాకుండా 3 రాజధానులు పెడతాం అనేది మీ ఊహ ఉన్నప్పుడు మీరు 30,000 ఎకరాలు కావాలని ఏ లెక్కన అడిగారు? అసెంబ్లీలో ఏ లెక్కన అడిగారు? 30,000 అంటే చంద్రబాబు వల్ల కాదు, ఇక్కడ 30,000 సేకరించడం అనే ఉద్దేశంతో ఒక్కే ఒక్క ఉద్దేశంతో అడిగారు మీరు. ఏపీకి రాజధాని లేదని రైతులందరూ పోతే పోయినీళ్ళు అని భూములు త్యాగం చేసి 33,000 ఎకరాలు త్యాగం చేశారు. 33,000 ఎకరాలు మాట తెప్పను మడని తెప్పను అంటాడు. ఇదేనా మాట తప్పను మడని తెప్పను అంటే? అసలు ఈ 30 రోజుల నుండి కేబినెట్ ఎక్కడ ఉందండి? ఏ మినిస్టర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే ఒక సందేశం అయినా పంపించాడు? శిబిరాల దగ్గరికి రాలేకపోయారు? ప్రెస్ మీట్ ద్వారా ఏమైనా ఏర్పాటు చేయగలిగారా? సందేశం ఇచ్చారా వాళ్ళకి? ఏం చేస్తున్నట్టు మరి? రాజధాని విషయం పైనే ప్రధానంగా జనసేన అని బీజేపీలో కలుపుతున్నాను అంటున్నారు. రాజధాని విషయంలోనే జనసేన బీజేపీ కలిసినట్టయితే 2024 ఎలక్షన్ల గురించి మాట్లాడాల్సినంత అవసరం ఉంది? ఇప్పుడు 2024 కింద ఇప్పుడు 2020, ఇంకా 4 సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడాల్సినంత నెస్టీ లేదు కదా. రాజధాని గురించి కలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నట్టు? పోనీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఇంతకుముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు? పాసిపోయిన లడ్డీలు చేతిలో పెట్టారన్నారు నరేంద్ర మోడీ గారిని. అదే పాసిపోయిన లడ్డీలతో ఇప్పుడు ఎట్టకలిసాడు వెళ్ళి నేను ఎరగదీసేస్తాను అన్నాడు కదా. ఎరగదీసేవాడు ఎరగదీయాలి కదా. మరి ఇప్పుడు 23 మంది ఎంపీలు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు. ముగ్గురు ఉండే టీడీపీ ఎంపీలు ఏం చేయగలరు? టీడీపీ వాళ్ళు చేయాలంటాడు ఆయన. ఇప్పుడు కూడా ముగ్గురు ఉండే టీడీపీ ఎంపీలు చేయాలి చేయాలంటున్నాడు నిన్న మన పవన్ కళ్యాణ్. ముగ్గురు ఉండే ఎంపీలు చేయగలరా? ఈయనేదో నేను ఎరగదీసేస్తాను రాజీనామా చేయండి లేకపోతే అందరం కలిసి ఢిల్లీ వెళ్దాం అన్నాడు కదా. ఏం చేశాడు మరి? ఈయన మాటనే కదా ఆ రోజు కేబినెట్లో నుండి బయటకు వచ్చింది చంద్రబాబు గారు. మరి ఏం ఎరగదీశాడు? కొంత స్టేట్ నాశనం అవడానికి పవన్ కళ్యాణ్ కూడా కారణం. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీ గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఎంతవరకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కాకపోవచ్చు, కొంత కారణం అవ్వచ్చు. ఈ జనం ఓట్లేసి గెలిచింది అయితే కదా ఈవీఎంలు మేనేజ్ చేయడం గెలవడం ఏముంది? ఈవీఎంలు మేనేజ్ చేసి ఎవరైనా గెలుస్తారు. ఇప్పుడు పెట్టమానండి, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమానండి, ఇండివిజువల్గా పెట్టమానండి, సెంట్రల్తో కంబైన్ లేకుండా ఈవీఎంలు మేనేజ్ చేయబోతే ఎట్టగెలుతారు? ఇక్కడికి నిజంగా 151 సీట్లు జనం వేసి గెలిపితే జనం ముందుకు రావాలి కదా. 7 నెలలు ఇంత వ్యతిరేకత ఎలా వచ్చింది? సరే ఓకే 3 రాజధానులు అని అన్నాడు. 3 రాజధానులు అన్నాక వైజాగ్ వాళ్ళు ఎవరన్నా స్వాగతిస్తున్నారా? జనాభా పరంగా ఎమ్మెల్యేలు పార్టీల పరంగా కాకుండా జనాభా పరంగా రైతుల పరంగా ఎవరన్నా స్వాగతిస్తున్నారా? మాకు రాజధాని ప్రకటించాడు, మేము ఆనందంగా ఉండాం, మాకు రాజధాని కావాలనేది ఎవరన్నా మాట్లాడుతున్నారా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ప్రెస్సే కదా, మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు చెప్పండి. పోనీ కర్నూలు అన్నాడు 3 రాజధాని, కర్నూలు జనం ఎవరన్నా స్వాగతిస్తున్నారా అమరావతిని ముక్కలు చేయడానికి? మరి స్టేట్లో ఉన్న 13 జిల్లాలు ఎవరు ఇష్టపడకుండా ఈయన సొంత నిర్ణయం ఎలా తీసుకుంటున్నాడు అసలు? కానీ సార్, అసలు ఇప్పుడు 3 రాజధానులు అన్న విషయం తెరపైకి రావడానికి ప్రధాన కారణం మోడీ అమిత్ షా అంటే బీజేపీ పార్టీ అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్తే బీజేపీతో కలిసి నేను రాజధాని తీసుకొస్తాను అంటున్నారు. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంటారు? చెప్పలేమండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏమంటున్నారు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రంలో మోడీతోను అమిత్ షాతో నిర్ణయించి మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నాం అంటున్నారు. మరి వాళ్ళు దాన్ని ఇంతవరకు ఖండించలేకపోతున్నారు. మరి జరిగే పరిణామాలకి వాళ్ళకి కూడా సంబంధం ఉందని అనుకుంటాం. బీజేపీతో కలిసి నేను అంతే కదా, రాజకీయాల కోసం ఆయన కలిశాడు, రాజధాని కోసం కాదు కదా. రాజధాని కోసం కలిసినోడైతే ఇప్పుడు ప్రజెంట్ అమరావతి గురించి మాట్లాడాలి, 2024 ఎలక్షన్ల గురించి మాట్లాడాల్సినంత అవసరం ఉంది? రాజధాని ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. సీఎం ఏం చేస్తున్నాడు, మినిస్టర్లు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, మా నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే ఏం చేస్తుంది, అట్లా రావాలి కదా. కేసులు ఉన్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమంటున్నారంటే అండి, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే రెచ్చగొడుతున్నారు ఇవన్నీ అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు అంతా ఎవరు లేరు, మేమందరం ఒకటే కార్యకర్తలు. ఆ తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ పార్టీ కాదు. అట్లా రాజధాని ఎక్కడ ఉంది? మా భూములు ఉన్నాయి, 32,000 ఎకరాలు ఇచ్చారు, శాఖం చేశారు. వాళ్ళు ఏం చేయాలి? క్యాపిటల్ ఇస్తామన్నారు, ఎక్కడికో తీసుకుపోతున్నారు బయటికి. వాళ్ళు ఏం ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచి చెడు ఉంటుంది. అట్లా సెక్షన్ 144 అన్న పేరుతో మహిళలపై దాడులు జరుగుతున్నాయి, దీనిపైన మహిళల మీద దారుణం ఏంది? మహిళల మీద అంత కేసులు ఏంది, అంత రియాక్టివ్ ఎందుకు పెట్టాలి? కేసులు ఎందుకు? మహిళ ఏం చేస్తారు? మా క్యాపిటల్ కావాలి ఇక్కడ,